ఏంటంటే చేసేటప్పుడు నేను కొన్ని ఆనందించిన క్వశ్చన్లు కొన్ని ఉన్నాయి ఇది ఒక లంబకోణం ఉంది ఇది సి అనుకుందాం ఇది ఏ అనుకుందాం ఇది బి అనుకుందాం ఇది స్మాల్ ఏ ఇది స్మాల్ సి ఇది స్మాల్ బి ఒక లంబ కోణంలో రైట్ పైతగారియన్ సిద్ధాంతం ప్రకారము సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏబిసి మూడు కూడా బేసి సంఖ్యలు అంటే ఆడ్ నంబర్స్ బేసి సంఖ్యలు ఆడ్ నంబర్స్ ఉన్న ఉండే వాల్యూలు ఎన్నో చెప్పండి ఇది క్వశ్చన్ ఒక పైతగారియన్ సిద్ధాంతం ప్రకారము కర్ణము హోల్ స్క్వేర్ ఈక్వల్ అండ్ మిగతా రెండు భుజాల స్క్వేర్ మిగతా రెండు భుజాల స్క్వేర్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ రైట్ ఈ మూడు భుజాలు బేసి సంఖ్యలో ఉంటే ఆ వాల్యూలు కనుక్కోండి ఇది క్వశ్చన్ ఆ వాల్యూలు కనుక్కోండి మీరు నేను క్లాసులో డిస్కస్ చేసేది మీకు బయట ఎక్కడా దొరకదు ఈ అనిల్ నాయర్ సార్ చెప్పే కాన్సెప్ట్లు అవన్నీ నేర్చుకోవాలంటే మీరు క్లాసెస్ ఎన్రోల్ అయ్యే తీరాలి నేను సపరేట్గా చదువుకుంటా అంటే క్లాసులో ఒక ఐదు వందల ప్లస్ మ్యాథమెటిక్ పుస్తకాలు శోధించి దాని మైన కూర్చొని కొన్ని వెయ్యి గంటలు ఇన్వెస్ట్ చేసి వచ్చిన కాన్సెప్ట్ల నుంచి వచ్చిన మాటలు అంటే క్వశ్చన్కి ఆన్సర్ కాదు సార్ ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ కాదు రైట్ ఆ క్వశ్చన్ని ఎట్ట తిప్పొచ్చు ఎట్లా టాపు లెఫ్ట్ బాటమ్ అన్నీ కూడా నేను తిప్పి మీకు కాన్సెప్ట్లు చెప్తాను క్వశ్చన్ విత్ పీపీటీ సొల్యూషన్ కావాలనుకుంటే నేను కరెక్ట్ పర్సన్ని కాదు ఏబిసి ఆర్డ్ నెంబర్ అరే మూడు ఆర్డ్ నెంబర్లు ఎట్లవుతుంది ఇది బేసి బేసిని స్క్వేర్ చేస్తే బేసి బేసిని స్క్వేర్ చేస్తే బేసి ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ఏంటి ఈవెన్ నంబర్ రెండు మూ మూడు నంబర్లు బేసి సంఖ్యలో అయ్యే ఛాన్స్ లేదు సపోజ్గా సి అండ్ ఏ ఆడ్ అయింది ఇది ఆడ్ నంబర్ అయింది ఇది కూడా ఆర్డ్ నెంబర్ అయింది ఆర్డ్ నెంబర్ ఆన్ స్క్వేర్ బేసి నంబర్ని స్క్వేర్ చేస్తే బేసి ప్లస్ సంథింగ్ చేస్తే బేసీ అంటే ఇదేం కావాలి ఈవెన్ నంబర్ కావాలి ఆర్డ్ ఈక్వల్ టు ఆర్డ్ ప్లస్ ఈవెన్ ఆర్డ్ ఈక్వల్ టు ఆర్డ్ ప్లస్ ఈవెన్ అంటే మూడు బేసి సంఖ్యలు వచ్చే ఛాన్సే లేదు ఎవరైనా కరెక్ట్గా ఆన్సర్ ఏంటి నో వాల్యూ ఆర్ జీరో వాల్యూ కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్ నో వాల్యూ ఆర్ ఎ జీరో నో వాల్యూ నో వాల్యూ అందరికీ ఈ క్వశ్చన్ అర్థమైందా అందరికీ ఈ క్వశ్చన్ అర్థమైందా రైట్ సో మనం క్వశ్చన్లోకి వెళ్దాం ఎవ్రీబడి ఇట్ ఈజ్ క్లియర్ రైట్ అందరికీ ఇట్ ఈజ్ క్లియర్గా సార్ సపోజ్గా మనం చేసేటప్పుడు కూడా మనకు ఏం చేయొచ్చు అంటే సపోజ్గా ఇది ముప్పై ఏడు ఇచ్చాడు ఇది పన్నెండు ఇచ్చాడు ఇది కనుక్కోమన్నాడు ఇది కనుక్కోమన్నాడు మనకు ఆప్షన్లో ముప్పై రెండు ముప్పై ఐదు ఇరవై ఐదు సపోజ్గా ఇరవై ఎనిమిది అని ఉన్నదనుకోండి ఇరవై ఎనిమిది అని ఉన్నదనుకోండి రైట్ మీరేం చేస్తారంటే ఎట్లా అలవాటై ఉంటారంటే మీరు ఇలా అలవాటై ఉంటుంది పన్నెండు స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ఎన్ టు థర్టీ సెవెన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ఎన్ టు థర్టీ సెవెన్ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ స్క్వేర్ ఇలానే చేస్తారు ఇప్పటివరకు అలవాటై ఉంది ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ నైన్ ఎక్స్ స్క్వేర్ రీజ్ సెవెన్ ఇంటూ ఫైవ్ హోల్ స్క్వేర్ సో ఎక్స్ వాల్యూ ఎంత ముప్పై ఐదు ఇది ఇలా మీకు అలవాటై ఉంటుంది ఆమె రైట్ మీకు ఇలా అలవాటు అయి ఉంటుంది కానీ పెద్ద పెద్ద వాల్యూలు ఇచ్చినప్పుడు నేను ఇక్కడ చూడండి సార్ ఐదు పది నిమిషాలు చూడండి మూడు భుజాలు ఇచ్చాడు కర్ణం ఇచ్చాడు ఇంకో భుజం వాల్యూ ఇచ్చాడు ఇంకో భుజం వాల్యూ కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూస్తే క్వశ్చన్ చూడంగానే మీరు కొంచెం అనిల్ నాయర్ స్టూడెంట్స్ అవుతే ఏం చేస్తారంటే ముప్పై రెండు తప్పు ఇరవై ఎనిమిది తప్పు ముప్పై రెండు తప్పు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తప్పు ఎందుకు సార్ పన్నెండు స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ముప్పై ఏడు స్క్వేర్ ఇదేమో సరి సంఖ్య ఇది కూడా సరి సంఖ్య అవుతే సరి ప్లస్ సరి సరి అవుతుంది ఆన్సర్ ఏమో ముప్పై ఏడు ఉంది కాబట్టి రైట్ ఎక్స్ అనేది ఆర్డ్ నెంబర్ కావాలి ఇది పోయింది ఇది పోయింది ఆర్ ఆల్ విత్ మీ ఇది పోయింది ఇది పోయింది ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మీకు అసలు ఈ క్వశ్చన్ని ఎన్ని యాంగిల్లో చూస్తానో పెద్ద పెద్ద వాల్యూలు ఇచ్చినప్పుడు భయపడతారు భయపడకూడదు సార్ ఇది పన్నెండు ఇది ముప్పై ఏడు ఇదేమో నైంటీ డిగ్రీస్ ఇదేమో ఎక్స్ ఏమేమన్నాను ఆప్షన్లు ఏమేమి ఉన్నాయి ముప్పై రెండు చాలా జాగ్రత్తగా వినండి ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై ఐదు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఏం చేశాను ముప్పై రెండు ముప్పై ఐదు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది క్వశ్చన్ చూడంగానే నేను ఏమ ఏమేమి తీసేసాను ఈవెన్ నంబర్లు తీసేశాను ఈవెన్ నంబర్లు తీసేశాను ముప్పై రెండు పోయింది ఇరవై ఎనిమిది పోయింది సార్ మరి ఇంకో ఆప్షన్ నలభై ఐదు ఉంటే నలభై ఐదు కూడా పోతుంది సార్ ఎలా నలభై ఐదు పోతుంది సార్ అని అంటే పన్నెండు స్క్వేర్ ప్లస్ నలభై ఐదు స్క్వేర్ ఈక్వల్ టు ముప్పై ఏడు స్క్వేర్ ఇది మూడుతో డివైడ్ అవుతుంది ఇది కూడా మూడుతో డివైడ్ అవుతుంది రెండు నంబర్లను స్క్వేర్ చేసి అది మూడుతో డివైడ్ అవుతే ఆన్సర్ కూడా మూడుతో డివైడ్ అవ్వాలి ముప్పై ఏడు మూడుతోటి డివైడ్ కావట్లేదు కాబట్టి నలభై ఐదు కాదు నలభై ఐదు కాదు మరి పన్నెండు స్క్వేర్ ప్లస్ ఇరవై ఐదు స్క్వేర్ ఈక్వల్ టు ముప్పై ఏడు స్క్వేర్ అదే ముప్పై ఐదు స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి ముప్పై ఐదు స్క్వేర్ తీసుకుంటే ఇదేమో డిజిటల్ సమ్ ఇదేమో డిజిటల్ సమ్ నా ఇక్కడ చూడండి సార్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ఇది పోయింది ఇదేమో వన్ ఇదేమో థర్టీ ఫైవ్ త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ స్క్వేర్ ఎంత సిక్స్టీ ఫోర్ సిక్స్ ప్లస్ ఫోర్ ఎంత టెన్ వన్ ప్లస్ జీరో వన్ ఇది సమ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది మ్యాచ్ కాదు ఇది చిన్న వ్యాల్యూలకు మీకు కనబడతలేదు సార్ అంటే మీరు దాని ఇంపార్టెన్స్ చిన్న వ్యాల్యూలకు మీకు కనబడకపోవచ్చు సపోజ్గా మీకు సపోజ్గా మీకు ఇట్లా ఉంది థర్టీ సిక్స్ సిక్స్టీ అండ్ థర్టీ సిక్స్ ఇక్కడ చూడండి సార్ సపోజ్గా ఫార్టీ ఎయిట్ సపోజ్గా మీకు ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఇట్లా ఉంది ఇట్లా చూడండి సార్ రైట్ ఇక్కడ మీకు డిజిటల్ సమ్ ఎట్లా యూజ్ చేయాలి అర్థమైంది కదా ఇది రెండు డిజిట్లు అయితే మీరు చేయగలిగితే ఎట్లా చేసినా మనకు ఆన్సర్ ఫాస్ట్గా రావాలి దాన్ని డిఫరెంట్ యాంగిల్లో చూపెడుతున్నాను అంతే ముప్పై ఆరు క్వశ్చన్ మార్క్ అరవై ముప్పై ఆరు క్వశ్చన్ మార్క్ అరవై క్వశ్చన్ చూడంగానే నాకు పైతగారియన్ తగారి ట్రిపులెట్ చేసే ఓపిక లేదు ఇది మూడుతో డివైడ్ అవుతుంది ఇది కూడా మూడుతో డివైడ్ అవుతుంది ఆన్సర్ మూడుతో డివైడ్ అవ్వాలి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఏం చేయాల్సిన అవసరం లేదు నలభై ఎనిమిది ఏం చేయాల్సిన అవసరం లేదు నలభై ఎనిమిది లాజిక్ అర్థమైందా అందరికీ మన భాజనీయత సూత్రాలు కూడా జామెట్రీలో యూజ్ చేస్తాం ఇవన్నీ చాలా సింపుల్ కాన్సెప్ట్ సార్ మనకు తెలిసి ఉండాలి టక్ మనం ఏం చేస్తామంటే ముప్పై ఆరు స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ అంటూ ఎవడేమన్నాడు అయ్యా నిన్న ఇది రైట్ ఇది మూడుతో డివైడ్ అవుతుంది ఇది మూడుతో డివైడ్ అవుతుంది ఎక్స్ మూడుతో ఇది యాక్చువల్గా సిమిలర్గా క్యాట్లో వచ్చిన క్వశ్చన్ క్యాట్లో వచ్చిన క్వశ్చన్ అర్థమైంది కదా సార్ క్వశ్చన్ కరెక్ట్గా చదివితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ ఇది లాజిక్ అందరికీ అర్థమైందా సార్ లాజిక్ అందరికీ అర్థమైందా ఇవన్నీ చాలా ఎలిమెంటరీ కాన్సెప్ట్లే కానీ మనం తెలుసుకోవాలి ఎవ్రీబడి కైండ్లీ రిప్లై అందరికీ ఈ క్వశ్చన్ అర్థమైందా అందరికీ కాన్సెప్ట్ తర్వాత ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్ ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి సార్ మూడు